राजकीय व्यूहकर्त निवेदिक राष्ट्र पोलीस अधिकारुलु निगा अधिकारुलु निवेदिक वीलिद्दर्नी दोषुलुगा తెలంగాణ రైతాంగం భావిస్తుంది మీ పని పట్టడం ఖాయమా నివేదికించడం తోడి ఇద్దరు కూడబలుకొని దోడు దొంగలు గూడు పుటాని చేసి ఈ రైతాంగ సమస్యను పక్కదోవ పట్టించాలని మాట్లాడుకొని ఢిల్లీలో తేల్చుకొని వస్తామని ఎల్లిన మంత్రులు ఎంపీలు ఇక కేంద్రం కొనకపోయినా సరే మేమే కొంటాం అవసరమైతే మేము ఎల్లి ఢిల్లీలో పారబోస్తామని చెప్పి సన్నాసులు ఉత్తర కుమార ప్రగల్బాలు పలికి ఢిల్లీ నుంచి ఎనకొచ్చిరు ఇగ ఒట్ల కొనుగోలు గురించి గాని యాసంగి పంట గురించి గాని పల్లెత్తు మాట మాట్లాడకుంటా అందరూ మాయమైపోయారు ఇగ మరి ఇక్కడ తెలంగాణలో ఒట్లు మొత్తం వానకాలని కొనిస్తాం యాసంగిలో పంట పండించండని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం ఉద్యమాలు చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ వరి కొనుగోలు రైతుల సమస్య కాడి కింద పడేసి ఇయాల కొత్త సమస్యను ఎత్తుకున్నారు నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య ఇయాల మొదటి రోజు వచ్చిందా నిరుద్యోగ సమస్య ఈనాటిదా నరేంద్ర మోడీ గారు 2014 లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకొస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పటికి 8 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ 8 సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి ఒకవేళ ఈ దేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలంగాణకు కనీసం 60 లక్షల ఉద్యోగాలు వచ్చుండేటివి ఇయాల తెలంగాణ టిఎస్పిఎస్సి లో నమోదు చేయించుకున్న నిరుద్యోగుల సంఖ్య 28 లక్షలు నరేంద్ర మోడీ నిజంగానే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినుంటే ఈ రోజు తెలంగాణ ఒక్క నిరుద్యోగి కూడా ఖాళీ ఉండకపోవు అందరికి ఉద్యోగాలు వచ్చుండేటివి కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా 8,72,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్రం వాటిని భర్తీ చేయలేదు రాష్ట్రంలో వరి కొనుగోలు చేయలేదు ఇన్నాళ్ళు లేని సమస్యను ఇంటికో ఉద్యోగం ఇస్తాని కేసీఆర్ మోసం చేసిండు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని నరేంద్ర మోడీ మోసం చేసిండు నిరుద్యోగులను కూడా నిండా ముంచింది కేసీఆర్ నరేంద్ర మోడీ ఈ తోడు దొంగలు రైతులను చంపిండు విద్యార్థులను చంపిండు ఉద్యమకారులను చంపిండు రైతు వ్యతిరేక చట్టాల మీద పోరాటం చేసిన దేశంలో ఉండే చాలా మంది ఉద్యమకారులను చంపేసిండ్రు అక్రమ కేసులు పెట్టిండ్రు అయినా ఈ రోజు ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి కట్టుగా సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త సలహాల మేరకు ఒకడు నిరుద్యోగ సమస్య అంటాడు ఇంకొకడు ఒరిది సమస్యనే కాదంటాడు ఈ నేపథ్యంలో